వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రేపు జరగనున్న లక్ష దీపాల మధ్య జరిగే కోటి బిల్వార్చన కార్యక్రమం పూజా ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజా సందర్శించారు. కోటి బిల్వార్చన పూజా కమిటీ సభ్యులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రేపు జరగబోయే కోటి బిల్వార్చన పూజా విశేషాల గురించి కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ దైవ కార్యక్రమానికి అధికారులతో పాటు తాను సహకరిస్తానని, వచ్చిన భక్తులకు కూడా కమిటీ సభ్యులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ, బయట ప్రాంతాల నుండి వచ్చే స్వామి మాలధారణ చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు చూడాలని సూచించారు. అయ్యప్ప స్వామి నిలమయమైన శబరిమల నుండి వందల రాజ్య వంశీయకులు ఆలయ పూజారులు విచ్చేసి ఈ లక్ష దీపాల మధ్య జరిగే కోటి బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని జరిపించడం ఈ ప్రాంత ప్రజలకు శుభ సూచకమన్నారు. ఈ కార్యక్రమంలో కోటి బిల్వార్చనతో పాటు స్థానిక నాయకులు పాల్గొనున్నారు. ఆ స్వామి చెప్పాడు, ఎవరి స్వామి ఎల్లయ్య వచ్చింది ఏమన్నా ఆ స్వామి చెప్పు చెప్తున్నాడు. ఎవరు ఎరువు లేవు, అడుగు ఎరువు లేరు, ఎరువు అడుగుతావు అది నోరు చూస్తుండు. ఆదు స్వామి ఇప్పుడు మన వాళ్ళు వద్దన్నారు, మన వాళ్ళు పైకి తీసుకెళ్లారు. అప్పుడు ఎందుకు అనుకోవడం, చెడ్డలు ఎవరు అవుతారు మనమే అవుతున్నాం అప్పుడు అనకూడదు. ఒక నాపి ఒక నాపి చేస్తున్నారు. పూజ చేశారు కదా పొద్దున, ఎవరికి ఆకర్షించు కదా స్వామి, రేపు ఎక్కిందా కదా అని అనుకుంటున్నారు. ఆ స్వామి అంటే ఆ స్వామి పొడుకుని ఇక్కడ ఉన్నాం మేము, లేపింది మేము శర్మ గారిని పొడుకుని పోరు కింద అడ్డుకని చూడలేదు. మీరు అది మేము చూడలేదా, మనం ఏమంటలేదండి, ఎలా అంటున్నామండి. ఇప్పుడు అలా ఆయన అనకూడదని మనం అంటున్నాం, మనం బాధపడితే ఎంత మంచి ఏం కాదు.